హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను రీసెంట్గా విప్రో ఎన్సీఏ ప్రోగ్రామ్ గురించి 2 వీడియోస్ అయితే చేశాను విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనకి సాలరీ ఎంత ఇస్తారు అండ్ మనకి ల్యాప్టాప్ ఇస్తారా లేదా అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అండ్ వర్క్ లొకేషన్స్ దాని గురించి కూడా చెప్పానన్నమాట. దాని వీడియో లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒకవేళ తెలియనట్లయితే తెలుసుకోవాలనుకుంటే వీడియోస్ అయితే చూడండి. అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఆ వీడియోస్ కామెంట్స్లో అయితే అన్న అసెస్మెంట్ ఎలా ఉంటుందో ప్యాటర్న్ గురించి కూడా కొంచెం చెప్పండి అన్న, ఎన్ని అటెంప్ట్స్ మనకు ఉంటాయి అది కూడా చెప్పండి అని అడుగుతున్నారనమాట. సో ఆ 2 క్వశ్చన్స్ చాలామందికి అడుగుతున్నారు. సో ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చేకన్నా ఒక వీడియో చేస్తే చాలామందికి హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మనకి ఎన్జీఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మెనీ డేస్ ఉంటుంది, అది ఫస్ట్ క్వశ్చన్ చాలామంది అడిగేది. మనకి ఇది 10 డేస్ ఉంటుంది అనమాట. అండ్ వర్క్ లొకేషన్కి వచ్చేసరికి ఇది మ్యాక్సిమం ఇప్పుడు ఆన్లైన్లోనే మనకి ట్రైనింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అండ్ వర్క్ ఫ్రమ్ లొకేషన్ ట్రైనింగ్ కోసం మనకి లొకేషన్కి పిలిచే అవకాశం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే మీరు ఎన్జీఏ ప్రోగ్రామ్ ఖచ్చితంగా పాస్ అయితేనే మీరు నెక్స్ట్ ఫేజ్కి అయితే వెళ్తారనమాట. ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే మీకు ఒక అటెంప్ట్ అయితే ఉంటుంది, ఎక్స్ట్రా అటెంప్ట్, అది సెకండ్ అటెంప్ట్ అనమాట. ఈ ఎగ్జామ్ మీరు ఒకవేళ క్వాలిఫై అయ్యి ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినా సెకండ్ అటెంప్ట్లో పాస్ అయితే మీకు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్కి వెళ్తారు. సెకండ్ ఫేజ్ వెళ్ళేటప్పుడు మీకు ఆఫీస్కి పిలిచే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు ఇది ఆన్లైన్లోనే మీ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజ్ లైక్ కామన్ అదర్ కంపెనీస్లో. మీరు ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే మీరు ఆల్రెడీ అడిగితే మనకి ఫ్రెషర్స్కి ఎవరికైనా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మీకు ఏదైతే ట్రైనింగ్ ఈ 10 డేస్లో ఇస్తారో ఎన్జీఏ ట్రైనింగ్లో, ఆ 10 డేస్కి సంబంధించిన మీకు క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఒక కోడింగ్ క్వశ్చన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది నార్మల్ ఎగ్జామ్ ప్యాటర్నే, అన్ని ఎగ్జామ్స్కి ఎలానే ఉంటుంది. మీరు ఇన్ఫోసిస్లో సిస్టమ్ ఇంజనీర్ వాళ్ళ ట్రైనింగ్లో కూడా నార్మల్ స్టార్టింగ్లో వాళ్ళ అసెస్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఏదైతే ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని అసెస్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే ట్రైనింగ్ దేనిపైన ఇస్తారు? ట్రైనింగ్ దేనిపైన ఇస్తారు అంటే ఇక్కడ మీకు ఒక సెపరేట్ బ్యాచెస్గా డివైడ్ చేసే అవకాశం ఉంది. లేకపోతే మీరు ఒకవేళ అసెస్మెంట్కి చాలా తక్కువ మంది, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి చాలా తక్కువ మంది వాళ్ళు తీసుకున్నారనుకోండి, అందరికీ కలిపి ఒకే డొమైన్లో ట్రైనింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ డొమైన్ ఏదైనా అవ్వచ్చు, అది బిగ్ డేటా అవ్వచ్చు, లేకపోతే మెన్స్టాక్ అవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా డెవాప్స్ కావచ్చు, వాళ్ళకి ఏది బిజినెస్ రిక్వైర్మెంట్ ఏది ఉందో దానిపైన అయితే ఈ బ్యాచ్కి ట్రైనింగ్ ఇస్తారు. అండ్ అసెస్మెంట్ పరంగా వచ్చేసరికి అసెస్మెంట్లో మీకు ఇది రిలేటెడ్ ట్రైనింగ్ ఏదైతే మీకు ఇచ్చారో ఆ రిలేటెడ్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 50 or 60 something. అండ్ దాని తర్వాత మీకు ఒక కోడింగ్ క్వశ్చన్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎగ్జామ్ మీరు ఒకవేళ ట్రైనింగ్ మీకు సరిగా అర్థం కాలేదు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, మీకు సెకండ్ అటెంప్ట్ ఇస్తారనమాట. ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒక సెపరేట్ మళ్ళీ ఒక డే వాళ్ళు తీసుకొని ఆ రోజు మీకైతే ఎగ్జామ్ మళ్ళీ సెకండ్ అటెంప్ట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది సెకండ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయిన వాళ్ళకి ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయి సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతుంది. కానీ ఒకవేళ ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్ ఎప్పుడు ఇస్తారు? ఇది ఒక కామన్ క్వశ్చన్. ఇది చాలా రేర్ కేసులో జరుగుతుంది. ఏమవుతుందంటే కొన్నిసార్లు చాలా డిలే అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ బ్యాచ్లో 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందులో 10 మంది ఫెయిల్ అయితే 10 మంది కోసం సపరేట్గా ఎగ్జామ్ పెట్టలేరనమాట. ఎందుకంటే వేరే బ్యాచెస్లో అలాగే 10 మెంబర్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒకే రోజు తీసుకొని 50 మెంబర్స్కి మళ్ళీ ఒక రోజు ఎగ్జామ్ పెడతారనమాట సెకండ్ అటెంప్ట్లో. సో ఇలా బ్యాచ్ అందరినీ ఒక దగ్గరగా గ్యాదర్ చేయడానికి వాళ్ళు కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి సెకండ్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్ మీకు డేట్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట. మీరు ఎప్పుడు రాస్తారు అనేది మన చేతిలో ఉండదు ఆ సెకండ్ అటెంప్ట్ అనేది. సో మ్యాక్సిమం ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు నాకు ఎవరైతే ఎన్జీఏ ట్రైనింగ్ ఇప్పుడు రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారో అంత కష్టంగా ఏం లేదు, మోడరేట్గా ఉందంటున్నారు ట్రైనింగ్ అనేది. సో మీకు మ్యాక్సిమం కొంచెం మీరు ఇంట్రెస్ట్ పే చేసి వాళ్ళు చెప్పిన ట్రైనింగ్ ఏదైతే అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసేసి మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మనకి ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి, ఇలా కామన్ డౌట్స్ అన్నీ కూడా నేను వీడియో అయితే చేశాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఏదైనా టాపిక్ పైన ఇలాగే వీడియోస్ కావాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే, సైన్ ఆఫ్.